అక్టోబర్ రెండవ తేదీన మనకు అమావాస్య అలానే కాకుండా సూర్యగ్రహణం రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ కాబట్టి ఈరోజు మందార చెట్టు కనబడితే ఇలా చేయండి దరిద్రుడు కూడా కుబేరుడైపోతాడు అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు ధనం మీ దగ్గరికి దూసుకు రావటానికి అవకాశం ఉంటుంది డబ్బు లేక నరకం చూసేవారు కూడా ఖచ్చితంగా అండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక కుబేరులాగా మారిపోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి నార్మల్ మన శాస్త్రాల్లో అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము అమావాస్య అనేది చాలా శక్తివంతమైనదిగా నమ్ముతూ ఉంటాము అలానే ఇప్పుడు వచ్చే ఈ మహాలయ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈరోజు మరణించిన మన పితృదేవతలకు అంటే నార్మల్గా ఈరోజు మనం శారద కర్మలు నిర్వహించడం అలానే కాకుండా మన పూర్వీకులను మనము అంటే స్మరించుకోవటం వారికి ప్రసాదం చేసి పెట్టడం అలానే కాకుండా మనం ఈరోజు ఏంటంటే తర్పణాలు వదలటం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము ఈ రోజు మనకేంటంటే కనుక రాత్రి సమయాలలో గ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం ఏంటంటే అయితే ఆరు వేల సంవత్సరాల క్రితము వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు వస్తుందని మనకు మహాభారతమే స్వయంగా చెప్తుందనమాట కాబట్టి అంతటి శక్తిని కలిగిన ఈ రోజున దీన్ని వదులుకోకుండా సాయంత్రం సంధ్యా సమయంలో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ సుడి తిరిగిపోతుంది మందార చెట్టు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో అక్కడ దేవతలు ప్రవేశిస్తూ ఉంటారు అక్కడ చెడు అనేది తక్కువగా ఉంటుంది మంచి మాత్రమే ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మందార చెవు అంటే చెట్టు దేవతా వృక్షము అంటే దేవతలు మందార పువ్వులతో పూజలు అందుకుంటూ ఉంటారు కదా అంటే అలాగే కాకుండా ఆ మందార చెట్టు అనేది చాలా శక్తివంతమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి ఎందుకంటేనండి మందార చెట్టు అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి అంటే ఇలా మనకు గ్రహణము అమావాస్య కలిసి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి పరిహారాలు చేస్తే అవి నూటికి నూరు శాతం ఫలితాలను ఇస్తాయి మన జీవితాన్ని మారుస్తాయి కాబట్టి విధంగా ఆచరించుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఇది చాలా అద్భుతమైన పరిహారం అండి ఇలాంటి తితివార నక్షత్రం మనకు చాలా అరుదుగా వస్తుంది వచ్చినప్పుడే దాన్ని మనం చక్కగా వినియోగించుకున్నామనుకోండి మన తల రాత మారిపోతుందనమాట మనసుడి తిరుగుతుందనమాట కాబట్టి విధంగా మీరు ప్రయత్నించండి నార్మల్గా మందార చెట్టు అనేది మన పక్కన వారింట్లో కానీ మన మన ఇంట్లో కానీ ఉంటూ ఉంటుంది కదా మనం చూస్తూ ఉంటాము మందార చెట్టుని కొంతమంది కుండీలో కూడా పెంచుకుంటారు అలా మందార చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని కూడా భావిస్తూ ఉంటారు కదండి మీ ఇంట్లో ఒకవేళ మందార చెట్టు ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా అదృష్టవంతులు అనే చెప్పొచ్చు ఎందుకంటే మందార చెట్టు సహజంగా చాలా మంది ఇళ్లలో అయితే ఉండదు పట్టణాలలో అయితే చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది పల్లెల్లో అయితే అందరి ఇళ్లలో కనిపిస్తుంది కానీ పట్టణాలలో కనిపించదు కదా ఒకవేళ మీకు అంటే పక్కన కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ మందార చెట్టు ఉంటే ఖచ్చితంగా అయితే ఇలా ఆచరించారు ఈ రోజు ఏంటంటే కనుక రండి సూర్యగ్రహణం ఉంది కదా సాయంత్రం గుర్తు పెట్టుకోండి ఐదు గంటలు దాటిపోయిన తర్వాత ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట మీరు దగ్గరలో ఉండే మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే సంకల్పం చెప్పుకోండి అంటే మా అవసరం కోసం తీసుకెళ్తున్నాం కాబట్టి మా పరిహారం అంటే సిద్ధింపబడేలాగా చెయ్యి తల్లి అనేసి మనం చక్కగా సంకల్పం చెప్పుకోవాలి మందార చెట్టు ఏంటంటే దేవతా వృక్షం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనదన్నమాట రంగు పూలు కాబట్టి అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట కావున ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా మందార చెట్టు భావిస్తూ ఉంటారు కొన్ని పురాణాలలో అలానే ఏంటంటే మందార చెట్టు దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టమైనది కాబట్టి ఈ రోజున తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుంది మందార ఆకులతో చేసే పరిహారం కావచ్చు మందార చెట్టుని తాకే వచ్చే ఫలితం కావచ్చు రిజల్ట్ కావచ్చు అన్ని కూడా మనము అంటే మంచి ఫలితాలను పొందవచ్చు మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు అనమాట కావడం ఏంటంటే కనుక అండి ఇలా మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి మందార చెట్టుకు నమస్కారం చేసుకొని తాకండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఆకులను తీసుకొచ్చుకోండి ఒక రెండు మందారాకులు అయితే సరిపోతాయండి పెద్దగా అవసరం లేదనమాట అలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే పరిహారం చేయండి ఇది ఇంట్లో కన్నా కూడా మీరు ఏంటంటే గుడి ఆవరణంలో కానీ గుడి ప్రాంగణంలో కానీ చేసుకోండి మంచి ఫలితం అయితే పొందగలుగుతారు ఎందుకంటే మనకు ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి దైవ అనుగ్రహం కలగాలని సాయంత్రం పూట ఎందుకంటే మనకి సూర్యగ్రహణం కనిపించదండి రాత సమయాలలో ఏర్పడు పడుతుంది పెద్దగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదనమాట కాకపోతే దాని శక్తి ఎంతో కొంత మనకు ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దానివల్ల అంటే అంత ఇబ్బంది అయితే ఉండదండి కాకపోతే ఏంటంటే మీరు గుడి ప్రాంగణంలో చేయండి ఐదు గంటల సమయంలో వెళ్ళండి అంటే ఇప్పుడు మీకు హనుమాన్ టెంపుల్ ఉన్నా లేదంటే కనుక శివాలయం ఉన్నా అలాగే కాకుండా ఏంటంటే ఏదైనా సరే అంటే అమ్మవారికి సంబంధించిన రూపాలు కలిగిన ఆలయాలు ఏ ఉన్నా సరేనండి అక్కడికి వెళ్ళండి నార్మల్గా ఏంటంటే వేప చెట్ల దగ్గర గుళ్ళు ఉంటాయి కదా అలా కూడా అక్కడికి కూడా వెళ్ళొచ్చి అంటే చెయ్యొచ్చు మాకు చాలా దూరం అండి మేము వెళ్ళలేమండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే మనకు అంటే రావి చెట్టు ఉంటుంది కదండి రావి చెట్టు శ్రీ మహావిష్ణువు యొక్క రూపంగా భావించబడుతూ ఉంటుంది అలానే రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారని నమ్ముతూ ఉంటారు కదా అలాంటి రావి చెట్టు మీకు ఉన్నా సరే అక్కడ కూడా మీరు ఈ పరిహారం చేయొచ్చు అలా కూడా ఏంటంటే మీరు ఫలితాన్ని పొందగలుగుతారు మీరు ఏం చేయాలంటే కనుక ఒక మందార ఆకుని తెంపుకొని ఇంటికి తెచ్చుకోండి ఒక్కటి అంటే పెద్ద సైజులో ఉండేది తెచ్చుకోండి ఇలా కొంచెం చిన్న సైజులో ఉండేది మాత్రం తెచ్చుకోకండి ఎందుకంటే మనం చేసే పరిహారానికి కొంచెం పెద్ద సైజులో ఉండే మందారాకైతే సరిపోతుందండి పెద్ద సైజులో ఉండే మందారాకును తెచ్చుకొని దాన్ని క్లీన్ చేసుకోండి చేసేసుకొని మీరు గుడి ప్రాంగణానికి వెళ్ళండి ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయండి అంటే కనుకనండి అలా వెళ్ళి మీరు అంటే గుడిలోకి వెళ్ళి మీరు ఒకవేళ పూజ చేసుకోవాలి లేదంటే కనుక అర్చనా అభిషేకం చేయాలి దేవుడికి దండమైనా సరే పెట్టుకోవాలనుకుంటే అలా కూడా మీరు పెట్టుకోవచ్చు ఆ తర్వాత పెట్టుకోకపోయినా పర్వాలేదు అక్కడికి మీరు ఏంటంటే కనుక గుడి ప్రాంగణం కొంచెం దూరం గుడికి అక్కడ చూసుకోండి లేదంటే కనుక రావిచెట్టు అయితే దాని దగ్గరనే కింద రావి చెట్టు దగ్గర ఆ యొక్క వేళ దగ్గర ఈ పరిహారం చేయండి సరిపోతుంది అనమాట మీరు మందార ఆకుని కింది అంటే కింద పెట్టండి పెట్టిన తర్వాత దాంట్లో ఏంటంటేనండి పంచదార ఉంటుంది కదండి ఆ పంచదారని ఆ మందార ఆకులో పోసేయండి ఇలా ఏంటంటే కనుక ఒక స్పూన్ అంత పోయాలండి పంచదార పంచదారని పంచదారని ఒక స్పూన్ అంతా పోస్తే ఏమవుతుందంటే కనుక మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అసలు ఈ పరిహారం ఎందుకంటే కనుక మన మానవ జీవితాన్ని మార్చుకోవటానికి ధనాన్ని తెచ్చిపెట్టుకోవడానికి దరిద్రాన్ని తొలగించుకోవటానికి మన జీవితంలో ఉండే ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తొలగిపోవటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది మందార ఆకుపైన పంచదారను పోసేసి చక్కగా గుడి ప్రాంగణంలో వదిలేసి వస్తే అక్కడ ఉండే మూగజీవాలు మూగజీవాలకు అన్నం పెడితే శివుడి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది ఆమె యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనకి ఇస్తుంది అంటే మూగజీవాలంటే క్రిమి కీటకాలు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక చీమలు అలాగే గండు చీమలు ఇలా ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి పంచదారని చాలా చీమలు ఇష్టపడుతూ ఉంటాయి అలానే కాకుండా కొన్ని మూగజీవాలు కూడా పంచదార అని చాలా ఇష్టపడతాయి కదా కాబట్టి ఏంటంటే అలా మందార ఆకుపైన మనం పోసి ఇంటికి వస్తామండి అలా వచ్చినప్పుడు మనకైతే మంచి ఫలితాలు వస్తాయన్నమాట మందార ఆకుని ఏంటంటే కనుక మీరు కింద పెట్టేసి ఆ తర్వాత మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ధనానికి తీసుకొని మీరు ఏదైతే ఇబ్బంది పడిపోతున్నారో బాధపడిపోతున్నారో దాని గురించి చెప్పుకోండి అలా చెప్పేసుకొని ఆ మందార ఆకులు ఏంటంటే ఒక స్పూన్ అంత పంచదారను పోయండి ఇంటి నుంచే తీసుకొని వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ధన సమస్య తీరాలి ధనం అంటే బాగా రావాలి సంపాదన పెరగాలి మేము చాలా దరిద్రంలో ఉన్నాం మేము చాలా దరిద్రాన్ని అనుభవిస్తున్నాం ఆ దరిద్రం కూడా పోవాలి అనేసి సంకల్పం చెప్పుకుంటూ మందార ఆకుల పంచదారను పోసి నమస్కరించుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా రావటం వల్ల ఏంటంటే అదృష్టం ఏదో ఒక రూపంలో మిమ్మల్ని పడుతుంది అలానే కాకుండా ఏంటంటే మీ దురదృష్టం తొలగిపోతుంది దరిద్రుడు కూడా ఏంటంటే కుబేరుడు అవుతాడు ధనం ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి చేరుతుంది ధనాన్ని సంపాదించుకునే మార్గాలు మీకు తెలుస్తాయి డబ్బు లేక నరకం చూసే వారికి ఆ యొక్క బాధలన్నీ కూడా తొలగిపోతాయి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చే అన్ని విధాలుగా కూడా మీకు బాగుండటానికి ఈ పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది దీనికి ఇంకా సాటి ఇంకా ఏది లేదని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించుకోండి ఎందుకంటే ఇలాంటి తిదివార నక్షత్రం మళ్ళీ మనకు రాదు ఒకవేళ వచ్చినా కానీ మనం చేసుకుంటామో లేదో పరిహారం తెలియదు కదా కాబట్టి దీన్ని అసలు కూడా మీరు వదులుకోకుండా ఈ పరిహారం అయితే చేయండి మీరు అనుకోవచ్చు పంచదారతో ఏం ఫలితం వస్తుందంటే కనుక పంచదార తీపి పదార్థం దేవతలు దేవుళ్లకు చాలా చాలా ఇష్టమైన పదార్థం అలానే కాకుండా స్వీట్ని ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరు తీపి పదార్థం కాబట్టి మన జీవితాన్ని మధురంగా నింపటానికి మన జీవితంలో ఉండే కొన్ని రకాల దరిద్రాల

ధనవంతుల్లాగా మార్చడానికి మనల్ని కుబేరుల్లాగా చెయ్యటానికి చక్కగా ఉపయోగపడుతుందండి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ధన ద్వారాలు ఎక్కడికక్కడ మోసుకుపోయి ఉన్నప్పుడు మానవుడికి చాలా ఇబ్బంది కలుగుతుంది ధనం రానే రాదు ఎంత కష్టపడ్డా కానీ డబ్బు రాక నరకం చూస్తూ ఉంటారు కొంతమంది మా జీవితాలు ఇంతే ఇక మా జీవితాలు ఎప్పుడు మారమని బాధపడే వారికి కూడా డబ్బు రావటం అనేది జరుగుతుందనమాట చాలా చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉపయోగపడే పరిహారం అండి మీరు నమ్మకంతో చేయాలే కానీ మీకు ఖచ్చితంగా ఫలితం అయితే వచ్చి తీరుతుంది కాబట్టి ఇలా ప్రయత్ని గుడి ప్రాంగణంలో చేస్తున్నాం కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా మన మీద ఉంటుంది ఆయన మనని ఆశీర్వదిస్తాడు అంటే శివాలయంలో చేసిన ఫలితం ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి దగ్గర చేసిన ఫలితం ఉంటుంది రావి చెట్టు దగ్గర చేసుకున్న ఫలితం ఉంటుంది అనమాట ఎక్కడ చేసినా కానీ దేవుడి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది కదా ప్రకృతి మాత ఒడిలో మనం పరిహారం చేస్తున్నాము అంటే అంత కూడా బయట చేస్తున్నాం కాబట్టి అంత ప్రకృతే కదండి కాబట్టి అందరి అనుగ్రహాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయండి తప్పనిసరిగా మన జీవితం మారిపోతుంది అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకోండి ఇక ఇలా చేయటం వల్ల ఏంటంటే మీరు అంటే ఇరవై నాలుగు గంటల్లోనే మీ సుడిని మీరు తిప్పుకోగలుగుతారు గంటలో మీరు మార్పుని చూస్తారండి మీరు అక్కడ చేసి మీకు దూరం ఉంటే ఇంటికి వెళ్ళేలోపే ఒక గంటలోనే మీరు మార్పుని గమనించుకోగలుగుతారు అలాగే కాకుండా ఏంటంటే గంటలో ఒక ఏదో ఒక శుభవార్తను మీరు వినగలుగుతారు శుభవార్త అంటే కనుక ఓ పెద్ద పెద్దవి అనుకోకండి ఏదో చిన్నది అంటే మాకు బాగుంది మేము ఆనందంగా ఉన్నాము అలానే కాకుండా మాకు మంచి ఫలితం అంటే రాబోతుంది అన్న ఒక భావనలో ఒక డైనమాలో మనం పడిపోతాం అన్నమాట చక్కగా ఉంటుంది మన జీవితం మారిపోతుంది మనకు ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి సరిపోతుందనమాట ఇది మొదటి పరిహారం దీన్ని ఆచరించడం వల్ల అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వస్తుందన్నమాట ఇలా చేసుకోండి ఎవరైనా చేయొచ్చండి వీరే చేయాలి వీరే చేయకూడదు కులమతాల అతీతంగా ఎవరు చేసుకున్న ఫలితాలు అయితే బాగానే ఉంటాయి కాబట్టి చేయొచ్చు అనమాట ఇక మీ యొక్క జీవితాన్ని మార్చుకుని మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోవచ్చు దరిద్రాన్ని పోగొట్టుకోవచ్చు ధనవంతుల్లాగా అయిపోవచ్చు అనమాట కాబట్టి ఏంటంటే కనుక ఈ రోజు బాగుంటుంది మంచి ఫలితాలను ఇచ్చే రోజు కాబట్టి ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఆడవారికి బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది అయినా బంగారం కొనలేకపోతారు బంగారం కొనటంలో ఏదని బాధపడిపోయే వారికి ఏంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం బంగారం యోగాన్ని కలిగించడానికి అంటే ప్రజలకు కొద్ది బంగారం అయితే కొనరు కానీ మన స్తోమతకు తగ్గట్టు మనం ఎంతో కొంత బంగారాన్ని కొనటానికైతే అయితే అవకాశం ఉంటుందండి కావున ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక మందార ఆకు కావాలి ఖచ్చితంగా ఈ పరిహారానికి అయితే మందార ఆకుని తెచ్చుకొని మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు ఒకవేళ మీ బంగారం తాకట్లో ఉందనుకోండి దాన్ని కూడా వదిలించుకోవటానికి అంటే విడి విడిపించి తెచ్చుకోవటానికి బంగారం తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి అలానే ఏంటంటే మీ యొక్క బంగారం అంటే కొనుగోలు చేయాలని చాలా మంది కాడవాళ్లకు బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి కొనాలనుకుంటారు కానీ కొనలేకపోతారు మన స్తోమత లేదు ఉన్నప్పటికీ కూడా మనం కొనలేకపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదనుకుంటారు కదా చాలామంది కూడా రకరకాల పరిహారాలు చేస్తారు కానీ ఒక్కసారి ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి ఒక చిన్న ముక్కు పొడకైనా సరే కొంటారు ఎందుకంటే మనం లేని వాళ్లకు ఏంటంటేనండి ముక్కు పూడక కూడా ఒక గొప్ప అంటే బంగారం అంటే సమానమే కదా వారు కూడా అలాంటి ఆశలు ఉంటూ ఉంటాయి కదా లేదంటే ఏదైనా సరే కొనుగోలు చేయడానికి అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటుందన్నమాట లేని వారికి చిన్న వస్తువు కూడా పెద్దగానే కనిపిస్తుంది చిన్న దాంట్లోనే ఏంటంటే సంతోషంగా తృప్తిగా ఉండగలుగుతారు కావున ఏంటంటేనండి మీకు మంచి ఫలితాలు రావాలంటే తప్పకుండా ఈ మందారాకు పరిహారం అయితే ఆచరించుకోండి దీనికి కూడా మందారాకు ఖచ్చితంగా కావాలన్నమాట మందారాకుతో పాటు ఏంటంటే కనుక అండి గోధుమలు కావాలి గోధుమల గురించి మనందరికీ తెలిసింది కదా గోధుమలు కొన్ని గ్రహాలకు సంకేతం గోధుమలు కొన్ని దేవతలకు సంకేతం అలానే కాకుండా ఏంటంటే అంటే ముఖ్యంగా గోధుమలు చాలా వరకు కూడండి బంగారు యోగాన్ని కలిగించడానికి ఉపయోగపడతాయి గోధుమలు ఏంటంటే అంటే సూర్య భగవానుడికి మనం దీపం కూడా పెడుతూ ఉంటాం గోధుమలతో కాబట్టి ఏంటంటే కనుక ఆయన యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది గోధుమలు పరమ అంటే పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి గోధుమ గోధుమలకు అత్యధికంగా శక్తి ఉంటుంది గోధుమలు మన యొక్క స్థితిగతిని మెరుగుపరిచి మనకు యోగాలను కలిగిస్తాయి అది ఎలాంటి యోగానైనా కావచ్చు చిన్న యోగం కావచ్చు పెద్దది కావచ్చు ఉపయోగపడతాయి అనమాట కాబట్టి ఏంటంటే గోధుమల్ని ఈ విధంగా తీసుకోండి గోధుమని తీసుకున్న తర్వాత బంగార ఆకుని తీసుకొని మీరు ఏంటంటే కనుక ఇది ఇంట్లో కూడా చేయొచ్చు గుడి ప్రాంగణంలో చేయాలని రూల్ ఏమి లేదు మొదటి పరిహారం అయితే ఖచ్చితంగా గుడి ప్రాంగణంలో చేయాలి రెండో పరిహారం బంగారాన్ని కొనాలి బంగార యోగం కలిగించుకున్నారు ఏంటంటే కనుక ఇంట్లో కూడా మనం చేయొచ్చు ఏ దేవుడి పటం ముందైనా చేయొచ్చు మన పూజ గదిలో కూడా మనం చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇలా ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి మీరు చక్కగా కాలు చేతులను కలిగేసుకొని దీపం పెట్టుకొని సాయంత్రం సంధ్యా సమయం ఆరు దాటిపోయిన తర్వాత చేయండి పరిహారం అలాంటప్పుడు మంచి ఫలితం అనమాట అలాంటప్పుడు ఏంటంటే కనుక లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది బంగారం కొనే అంటే స్టేజ్కి మిమ్మల్ని తీసుకెళ్తుంది అనమాట కావున ఈ విధంగా ఆచరించుకోండి మీరు ఏం చేయండి అంటే దీపం ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే పితృదేవతలు మన ఇంటికి కూడా సందర్శిస్తూ ఉంటారు మన ఇంటికి వస్తూ ఉంటారు కదండి ఈరోజు పితృ అమావాస్యగా కూడా చెప్తూ ఉంటారు మహాలయ అమావాస్య అతిపెద్ద అమావాస్య అలానే ఏంటంటే మనకు ఈ రోజు పరమ పవిత్రమైన రోజుగా కూడా పరిగణించబడుతుందనమాట కా మనం ఇలా దీపం పెట్టేసుకున్న తర్వాత ఆ తర్వాత అమావాస్య కూడా ఉంది కదా లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి అమావాస్య దీపం పెట్టుకుని ఆ తర్వాత మీరు ఏంటంటే ఒక మందారాకుని తీసుకొని అందులో ఒక చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా అన్ని గోధుమల్ని పోసేయండి పోసేసి దాంట్లో ఏం చేయండి అంటే కనుక అండి బెల్లం ముక్కని పెట్టండి కొంచెమే అండి బెల్లం ముక్క ఎక్కువగా అవసరం లేదు బెల్లం ఖచ్చితంగా నివేదన అవుతుంది అమ్మవారికి అంటే దేవతలకు నివేదన పదార్థం అనమాట దేవుడికి చాలా ఇష్టమైన పదార్థం బెల్లం కాబట్టి తీపి పదార్థం కాబట్టి చా చాలా అద్భుతమైన పదార్థం అండి ఇది ఇది గోధుమలతో సహా మనం కలిపి పెడుతున్నాం కాబట్టి ఇది విత్ ఇన్ సెకండ్స్లో అంటే వారికి నివేదన అయిపోతుంది దేవతలకు అలా నివేదన అయిపోయిన తర్వాత ఈ యొక్క గోధుమలు కావచ్చు ఈ బెల్లం కావచ్చు అలాగే ఉంచండి రాత్రంతా కూడా అలాగే పెట్టండి పెట్టేసి మీరు అంటే పెట్టేటప్పుడే ఖచ్చితంగా గట్టిగా సంకల్పం చెప్పుకోండి అమ్మ మాకు బంగార యోగాన్ని ప్రాప్తించు మేము బంగారం కొనేలాగా చెయ్యు తల్లి మా దగ్గర బంగారం లేక మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం మాకు కూడా బంగారం అంటే ఇష్టమని మీ మనసులో ఉండే మీ సంకల్పం చెప్పుకోండి మీరు ఎలా సంకల్పం చెప్పుకుంటారో అది మీ ఇష్టం అండి గైనా సరే మీకు మంచి జరుగుతుంది తప్పకుండా ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి అదృష్టం ఐశ్వర్యం పడుతుంది అనమాట ఇలా ఏంటంటే మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ గోధుమలు ఆ చిటికెడంత బెల్లమేనండి ఎక్కువగా పెట్టకండి చిటికెడే పెట్టండి ఇలా పెట్టేసి వదిలేయండి ఆ గోధుమ అంటే గోధుమలు మనం ఇలా స్పూన్ పోస్తాం కదా అందులో మధ్యలో బెల్లం పెట్టండి ఇలా పెట్టేసి వదిలేసి ఇంకా మీరు అంటే పడుకోండి ఇంకా మీ పనులు చేసుకోండి అన్నీ చేసేసుకున్న తర్వాత తెల్లారి లేచిన తర్వాత మనకు గురువారం ఉంటుంది అంటే అమావాస్య బుధవారం వస్తుంది కదా మనకు గురువారం ఏంటంటే కనుక చక్కగండి స్నానం చేసేసి మళ్ళీ మీ యొక్క పనులు చేసుకొని మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ వంటి స్నానం అయితే ఖచ్చితంగా ఆచరించండి ఆచరించిన తర్వాత దగ్గరలో ఆవులు ఉంటాయి కదా ఆవులకు అవి తీసుకెళ్ళి ఆ తమలపాకుతో పెట్టేయండి లేదంటే ఆ గోధుమలు బెల్లాన్ని కలిపేసి కూడా పెట్టేయవచ్చు అలా పెట్టడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలా కలిగి మనం బంగారం కొనగలుగుతాం నెల తిరిగేసరికి మీరు బంగారం కొని తీరుతారండి ఖచ్చితంగా అండి మార్పును అయితే మీరు చూస్తారు మార్పును చూసి ఆచర్యపోతారు అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని అస్సలు వదులుకోకుండా ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి బంగారం యోగం కొనేలాగా మీరు చక్కగా సిద్ధింపబడేలాగా చేసుకోండి ఇంకా మీకు తిరగనేది అస్సలు ఉండనే ఉండదు